కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై దాఖలైన పరువు నష్టం కేసులో తీర్పునిచ్చిన సూరత్ జడ్జితో సహా మొత్తం అరవై ఎనిమిది మంది పదోన్నతులపై సుప్రీంకోర్టు స్టే విధించింది జస్టిస్ ఎంఆర్ షా జస్టిస్ సిటీ రవికుమార్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది అరవై ఎనిమిది మంది జిల్లా న్యాయమూర్తులకు పదోన్నతులు ఇస్తూ గుజరాత్ హైకోర్టు గుజరాత్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు చట్ట వ్యతిరేకమని ధర్మాసనం వ్యాఖ్యానించింది ఇది కోర్టు నిర్ణయానికి విరుద్దమన్న సుప్రీంకోర్టు గుజరాత్ జ్యుడీషియల్ సర్వీస్ రూల్స్ ప్రకారం మెరిట్ సీనియారిటీ నిబంధనల మేరకే పదోన్నతలు ఇవ్వాలని స్పష్టం చేసింది పదోన్నతులు పొందిన వారందరూ కూడా తిరిగి తమ పాత స్థానాలకు వెళ్లాలని సుప్రీంకోర్టు ఆదేశించింది